గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది తెలంగాణ కేబినెట్ ముగ్గురి పేర్లను సిఫార్సు చేస్తూ గవర్నర్ కు పంపించింది ప్రజాకవి గోరేటి వెంకన్న మాజీ మంత్రి బసవరాజు సారయ్య ఆర్యవైశ్య సంఘం బొగ్గారపు దయానంద్ పేర్లు ఖరారు చేసింది ఇటివల 3 స్థానాలు ఖాళీ అవడంతో వారిని భర్తీ చేశారు తెలంగాణలో కవి వాగ్గేయకారుడిగా గోరేటి వెంకన్నకు పేరుంది తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా వ్యవహరించారు తన పాటలతో ఉర్రూతలుగించారు ప్రజల్లో చైతన్యం నింపారు ఇక బసవరాజు సారయ్య వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు ఇక ఆర్యవైశ్య వర్గానికి చెందిన దయానందుకు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కనుంది గవర్నర్ కోటాలో వీరు ముగ్గుర్ని కేబినెట్ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది వీరు ముగ్గురు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సోమగోపాల్ లైవ్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు సోమగోపాల్ ఈ ముగ్గుర్ని ఎంపిక చేయడానికి కారణం ఏంటి ఏ ప్రాతిపదికన వీరిని ఎంచుకున్నారు సామాజిక సమీకరణాన్ని లెక్కలోకి తీసుకొని ఈ ముగ్గుర్ని ఎంపిక చేసినట్టు మనకు కనిపిస్తుంది గతంలో కూడా గవర్నర్ కోటాలో ముగ్గురు మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఓసీ కేటగిరీలో నాయన్ నరసింహారెడ్డి బీసీ కేటగిరీలో కర్ణ ప్రభాకరు అలాగే ఎస్టీ కేటగిరీలో రాముల్ నాయకు గతంలో టిఆర్ఎస్ పార్టీ సిఫార్సు చేసిన పేర్లు ఇప్పుడు ఆ మూడు ఖాళీ అవడంతో ఇవాళ గవర్నర్కి మూడు పేర్లను తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం కేబినెట్ నిర్ణయం తీసుకొని గవర్నర్ ఆఫీస్కు రాజ్భవన్కు ఈ మూడు పేర్లను పంపించారు ఈ మూడు కూడా ఒకటి ఎస్సీ కేటగిరీకి ఈసారి ఎస్సీ కేటగిరీకి గతంలో ఎస్టీకి ఇచ్చారు ఇప్పుడు ఎస్సీ కేటగిరీకి ఇవ్వాలని నిర్ణయించి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ప్రజా గాయకుడు కవి గోరేటి వెంకన్నకు ఈసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆ పేరును ప్రపోజ్ చేశారు అలాగే బీసీ కేటగిరీకి రెండోసారి తనకు వస్తుందని కర్ణ ప్రభాకర్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ మాజీ మంత్రి బసవరాజ సారయ్య వరంగల్ జిల్లాకు చెందినవాడు ఆయన్ను ఈసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన బీసీలో చాలా తక్కువ జనాభా ఉండి పెద్దగా రాజకీయంగా ప్రాతినిధ్యం లేని రజక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గతంలో కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం ఇలాంటి పదవి లేకుండా కొనసాగుతున్నారు పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన పనిచేస్తున్నారు ఆయన్ను ఈసారి బీసీ కేటగిరీలో ఆయన్ను గవర్నర్ కోటాలో పంపించాలని సిఫారసు చేశారు ఇక మూడో అంశానికి సంబంధించి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి గతంలో టీఆర్ఎస్లో చేరి పెద్దగా ఎక్కడ కనిపించకుండా ఉన్న వ్యక్తి ఆయన్ను ఈసారి గవర్నర్ కోటాలో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలు త్వరలోనే జరుగుతున్న నేపథ్యంతో హైదరాబాద్లోని ఓటర్లు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇమేజీ ఆయనకు ఉంది ఆర్యవైశ్య సంఘానికి అలాగే వాసవి సేవా సమితికి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సేవలు చేస్తూ వస్తున్నారు ఆయన్ను గవర్నర్ కోటాలో పేరు ఖరారు చేశారు రేపు ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురికి కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ల కింద ఓటు హక్కు ఉంటుంది దాంతో రాబోయే ఎలక్షన్లో వీరు ఓటు హక్కును కూడా వినియోగించుకునే విధంగా ఈ సామాజిక వర్గాలను అంచనా వేసి గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురిని ఈసారి ఈ గవర్నర్ కోటాలో పంపించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్ ప్రస్తుతం ఇంకా కేబినెట్ కొనసాగుతుంది ఇప్పటికే రాజ్భవన్కి మూడు పేర్లను పంపారు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల అవుతుంది రేపు ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ మనకు కనిపిస్తుంది రఫీ థ్యాంక్ యూ సో మచ్